అతివేకంతో పశుపాలన మార్గం వైపు అడుగేశాం. సూర్యుడు ఉదయిస్తున్నాడు, గ్రామం అస్తమించదు. వివేకంతో పశుపాలన మార్గం వైపు అడుగేశాం. సూర్యుడు ఉదయిస్తున్నాడు, గ్రామం అస్తమించదు. జ్యోతితో జ్యోతి వెలిగే, 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 జ్యోతితో జ్యోతి వెలుగుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. ప్రతి వ్యక్తికి అన్నీ తెలియవన్న విషయం కూడా మనకు తెలుసు. మనిషి ఏ నేర్చుకున్నా ఇక్కడి నుండే నేర్చుకుంటాడు. నేటి మా ఈ కథ ఇద్దరు స్నేహితురాళ్లది, ఆశ, లక్ష్మి. అయితే మా ఈ కథ ఎక్కడో ఓ చోట మనందరం ఎదుర్కొన్నదే. ఆశ ఇంకా లక్ష్మి ఇద్దరూ చదువులో సాధారణంగా ఉండేవారు. అయితే ఆశతో పోలిస్తే లక్ష్మి తెలివైనది. లక్ష్మి కుటుంబం ఆశ కుటుంబం కంటే కొంత సంపన్నులు. పరీక్షల సమయంలో ఆశాకి ఏదైనా ఇబ్బంది కలిగితే లక్ష్మిని అడుగుతుండేది. లక్ష్మి ఎంతో సంతోషంగా చెప్పేది. చిన్నప్పటినుండి కలిసిమెలిసి పెరిగిన ఈ స్నేహితులు నేడు తమ అత్తవారింట్లో తమ తమ వ్యవసాయ పనుల్లో ఇమిడిపోయారు. నేడు 5 ఏళ్ల తరువాత ఇద్దరు స్నేహితురాళ్లు మొదటిసారి కలవబోతున్నారు. అరే, అలా చూస్తూనే ఉంటావా లేదా కూచుంటావా? ఆశ, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. నువ్వేనా? తర్వాత నిదానంగా నమ్ముదుగానే కూర్చో రా. అరే వా, ఇన్ని నగలు వేసుకుని ఇంత తయారై ఎక్కడికి వెడుతున్నావు? మా వదినికి సీమంతం చేస్తున్నా. రాంపూర్? నీకెలా తెలుసు? ఆమె నాకు బంధువే. నేను అక్కడికే వెడుతున్నాను. సరే, ఏమీ అనుకోకపోతే నేను మాట్లాడగనా? అడుగు. ఇంత ఖరీదైన చీర, ఇన్ని నగలు, పైగా స్మార్ట్ ఫోన్, రహస్యం ఏమిటి? దీని రహస్యం ఏమిటంటే ప్రతి ఏడాది ఒక బిడ్డ. పిచ్చిదాన్లా మాట్లాడుతోంది. మా పశువులు ప్రతి ఏడాదికి 21 రోజుల వ్యత్యాసంలో ఎదకొస్తాయి. అలా ఎదకొచ్చినప్పుడు పశుపాలకులు వేరే పనిలో నిమగ్నమై ఉండడం వల్ల వాటి లక్షణాలని గుర్తించలేరు. సరైన సమయంలో గర్భధారణ చేయించడం మర్చిపోతారు. దాని ఫలితం 21 రోజుల వరకు పాల నష్టం. ఇలాగే 2వ సారి కూడా మర్చిపోతే 42 రోజులు పాల నష్టం. అదేలాగా ఒక ఆవు ఎన్ని నెలలు పాలిస్తుంది? 9 నుండి 10 నెలలు. 9 నుండి 10 నెలలు పాలిచ్చాక 2వ సారి పాలెప్పుడు ఇవ్వగలదంటే మళ్లీ దూడ పుట్టినప్పుడు. అది నిజమే. మనం ఒక ఎదకు మర్చిపోతే 2వ కాన్పకు 21 రోజులు వ్యత్యాసం ఉంటుంది. 21 రోజుల పాల నష్టం, ఆదాయం కూడా తగ్గుతుంది. పైగా 21 రోజులు పశువు కుడితి గడ్డి తింటుంది. పశువు ఆహారానికి మరియు నిర్వహణకు వేరుగా ఖర్చు అవుతుంది. అవును. ఇంకా మరి మన నిర్లక్ష్యం వల్ల లేదా పశువుల శారీరక సమస్యల వల్ల మన 4-5 ఆవుల్లో 1-2 ఆవులు ఏడాదిలో దూడని కనకపోతే నీకర్థమైందిగా ఎంత నష్టమవుతుందో. కానీ ఆశ, ఈ సరైన సమయంలో గర్భధారణ విషయం అన్నది నాకు అర్థం కావడం లేదు. నాకు తెలిసేది కాదు. మరెలా? పశుపాలన గురించి ఎన్నో విషయాలు నాకు మా అన్నయ్య ప్రకాష్ చెప్పాడు. ఆయన భారత ప్రభుత్వం ద్వారా ప్రామాణితమైన AI ట్రైనింగ్ సెంటర్ నుండి కృత్రిమ గర్భధారణలో శిక్షణ పొందారు. ఆశా! అరే ప్రకాష్ అన్న, ఇలా ఉన్నట్టుండి ఉన్నట్టుండి వచ్చేవాళ్ళనే అతిథి అంటారు. సరే, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. పద, రారా, ఇలా కూర్చోన్నా. ఆశా, ఆశా! ఏంటన్నా? ఆశా, బహుశా మీ ఆవు ఎదకు వచ్చింది.
మీకెలా తెలిసింది? నాకు తెలియనే లేదు. కూర్చో, వివరంగా చెప్తాను. ఆశ, ఏ పశువైనా ఎదకు వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఉదాహరణకి, పశువు మళ్లీ మళ్లీ అరుస్తుంటుంది, మళ్లీ మళ్లీ మూత్రం పోస్తుంటుంది, మళ్లీ మళ్లీ లేచి కూర్చుంటుంది, అసహనంగా ఉంటుంది, ఇతర పశువులపైకి దూకుతుంది, గడ్డి తక్కువగా తింటాయి, అకస్మాత్తుగా పాలివ్వడం ఉన్నట్టుండి తగ్గుతుంది, యోని కొద్దిగా ఎర్రగా ఇంకా వాచి ఉంటుంది, యోని నుండి పారదర్శక గంజి వంటి జిడ్డు స్రావం కారుతుంటుంది. అయితే ఆయనకి ఫోన్ చేసి పిలవాల్సిందే. నువ్వు కంగారు పడకు, ఇంకా సమయం ఉంది నీ దగ్గర. పశువుకు గర్భధానం పశువు ఎదకు వచ్చినప్పటి నుండి 12 నుండి 18 గంటల మధ్య చేయించాలి. చాలా వరకు పశువులు ఉదయం సాయంత్రం ఎదకు వస్తాయి. నువ్వు సాయంత్రం నీ ఆవుకి కృత్రిమ గర్భధానం చేయించు. కృత్రిమ గర్భధానమా అన్నా? ఈ కృత్రిమ గర్భధానమేంటో నాకు అర్థం కావట్లేదు. ఆశా, ప్రతి పశుపాలకులు తమ పశువులకు కృత్రిమ గర్భధానమే చేయించాలి. కానీ అలా ఎందుకు? ఎందుకంటే కృత్రిమ గర్భధానం చౌక ఇంకా సురక్షితమైనది, నీకు తెలిసే ఉంటుంది. మనం ప్రాకృతిక గర్భధానం చేసినప్పుడు ఎద్దు యజమానికి మనం నెయ్యి, నూనె లేదా బియ్యం, గోధుమలు ఇవ్వాల్సి ఉంటుంది. పైగా డబ్బు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో విషయం, మనం మన పశువులను ఎద్దు దగ్గరకు ఇంటికి దూరంగా తీసుకెళ్లాలి. మూడో విషయం, మంచి నాణ్యత గల ఎద్దు దొరకడం కూడా కష్టమే. ఒకవేళ ఎద్దు చాలా బరువైనదైతే మన పశువుకు గాయం కావచ్చు కూడా. అరే, అతి ముఖ్యమైన విషయం, ఒకవేళ ఎద్దుకు ఏదైనా సంక్రమణ రోగం ఉంటే అదే వ్యాధి పశువుకు కూడా వస్తుంది. అన్నా, నువ్వు చెప్పింది నిజమే, కానీ కృత్రిమ గర్భధానం చౌకగా సురక్షితంగా ఎలా అయింది? అన్నిటికంటే ముందు కృత్రిమ గర్భధానం చేయడానికి పశువుని ఇంటి నుండి బయటికి తీసుకెళ్లక్కర్లేదు. ఒక్క ఫోన్ చేయగానే కృత్రిమ గర్భధానం చేసే AI టెక్నీషియన్ మీ ఇంటికి వస్తాడు. దీనికి చాలా తక్కువ డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. కృత్రిమ గర్భధానం కోసం ఏ ఎద్దు వీర్యాన్ని ఉపయోగిస్తారో ఆ ఉత్తమ ఎద్దు ఉత్తమ జాతిదే అవుతుంది. అలాంటి ఎద్దుల జన్మ, పెంపకం, పోషణ పూర్తిగా వైజ్ఞానిక పద్ధతిలో జరుగుతుంది. సమయానుసారంగా వాటి పరీక్ష అవుతుంటుంది. అందువల్ల మన పశువులకు సంక్రమణ వ్యాధి సోకుతుందన్న ప్రమాదం ఉండదు. ఇంతేకాదు, కృత్రిమ గర్భధానం తర్వాత AI టెక్నీషియన్ పశువు చెవికి ఒక ఇయర్ ట్యాగ్ లేదా చెవి బిళ్ళని కడతాడు. దీనిపై ఉన్న 12 అంకెలు మాకు ఆ పశువుపై అప్పటి వరకు చేసిన అన్ని క్రియల వివరాలను ఇవ్వడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, ఈ పశువుకు ఏ ఎద్దు వీర్యంతో ఎప్పుడు గర్భధానం చేయబడింది, ఆ ఎద్దు తల్లి ఎవరు, ఎంత పాలిచ్చేది, తండ్రి ఎవరు మొదలైనవి. మరో విషయం జాగ్రత్తగా వినండి, మీరు కృత్రిమ గర్భధానం చేసినప్పుడు అప్పుడు ప్రతి జాతి సెమెన్ స్ట్రాకు వేరువేరు రంగులు నిర్ధారించబడతాయి. జాగ్రత్తగా విను, నారంజ రంగు దేశీ ఆవు కోసం, బూడిద రంగు గేదె కోసం, గులాబీ HF పశువు కోసం, పసుపు జెర్సీ ఆవు కోసం, పచ్చరంగు HF క్రాస్ కోసం, లేత నారంజ జెర్సీ క్రాస్ కోసం. అర్థమైందా? ఇది నిజంగా చాలా మంచి విషయం. కృత్రిమ గర్భధానం వల్ల జాతి మెరుగుదల ఎంతో సులువుగా అవుతుంది. ఒకవేళ మీ ఆవు గర్భధానం ఉత్తమ జాతి ఎద్దుతో గనక అయితే పుట్టబోయే దూడ కూడా ఉత్తమ జాతిదే అవుతుంది. ఒకవేళ ఆడదూడ అయితే తల్లి కంటే ఎక్కువ పాలిస్తుంది. ప్రకాశన్నయ్య, ఆవుతో పాటు గేదెకు కూడా కృత్రిమ గర్భధానం చేయించచ్చా? తప్పకుండా. కేవలం మన దేశీయ ఆవులకే కాదు, గేదెలకు కూడా కృత్రిమ గర్భధానం చేయించాలి. కృత్రిమ గర్భధానం కేవలం సంకరజాతిని పుట్టించడానికే కాదు, ప్రతి జాతి ఆవు గేదెలకు పాలివ్వడంలో సామర్థ్యాన్ని పెంచడంలో కృత్రిమ గర్భధానం ఎంతో అవసరం. అవునా? నాకీ విషయమే తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా. సరేగాని ఆశ, మరిక నేను బయలుదేరతాను. అరే, అలా ఎలా వెళ్తావు? చెల్లెలింటికొచ్చావు, భోజనం చేయకుండా అస్సలు వెళ్ళనివ్వను. ఆశా, బావగారు ఎప్పుడొచ్చారు? బావగారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. కూర్చో కూర్చో, నాకు మీతో చాలా పెద్ద పనుంది, మిమ్మల్ని చాలా అడగాలి కూడా. నిజానికి బావగారు, మీరు కలిశారు మంచిదయింది. ఎందుకంటే నేను కూడా మీకు AI గురించి చెప్పదలచాను. AI అంటే ఏంటి? AI
ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, అంటే కృత్రిమ గర్భధానం. ఏఐ అన్నిటికంటే మంచిది. మన ఆవు ఇప్పుడు ఎదకి సిద్ధంగా ఉంది. అలాగా? అవును. ఆ రేపు సాయంత్రం మీరు మీ ఆవుకి ఏఐ చేయించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏఐ టెక్నీషియన్ ఎస్ఓపిని పాటిస్తున్నాడా లేదా అన్నది. ఈ ఎస్ఓపి అంటే ఏంటి? ఎస్ఓపి ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఓ, అంటే పనిచేసే సరైన విధానం లేదా పద్ధతి. నిజానికి ప్రతి ఏఐ టెక్నీషియన్ ఎస్ఓపిని తప్పక పాటిస్తాడు. అంటే దాని అర్థం? ప్రతి ఏఐ టెక్నీషియన్ పశువు గురించి సంపూర్ణ వివరణ తీసుకుని ఎదకు సరైన స్థితిలోనే కృత్రిమ గర్భధానం చేస్తారు. ఆ తరువాత ప్రదేశం యొక్క బ్రీడింగ్ పాలసీ దృష్టిలో ఉంచుకుని వారు పశుపాలకులకు ఎద్దు మరియు జాతి గురించి చెప్తారు. బ్రీడింగ్ పాలసీ అంటే? వేరువేరు ప్రదేశాలలో వేరువేరు బ్రీడింగ్ పాలసీ ఉంటుంది. ఆయా ప్రదేశాల భౌగోళిక స్థితి, పర్యావరణం, ఇంకా జైవ వైవిధ్యత ఆధారంగా ప్రభుత్వం ద్వారా నిర్ధారించబడుతుంది. ఏఐ టెక్నీషియన్ పశుపాలకులకు ఎద్దుల డైరెక్టరీ కూడా చూపిస్తారు. దీని ద్వారా పశుపాలకులు సరైన ఎద్దుని లేదా వీర్యాన్ని ఎంచుకోగలరు. ఆ వీర్యాన్ని సరళ నైట్రోజన్ కంటైనర్లోనే ఉంచుతారు. సరైన ఉపకరణాలను ఉపయోగిస్తారు. నిపుణత గల ఏఐ టెక్నీషియన్ వీర్యాన్ని పట్టకర్ర ద్వారా కంటైనర్ నుండి తీస్తారు. నియమిత ఉష్ణోగ్రత ఉండేలా సిద్ధం చేస్తారు. ఇంతేకాదు, వాళ్లు వీర్యంలో జీవకణాలు ఉండకుండా నిర్ధారించుకుంటారు. ఇది కృత్రిమ గర్భధానం యొక్క సాఫల్యతకు ఎంతో మహత్వపూర్ణమైనది. డిస్పోజబుల్ గ్లౌజ్ని ఉపయోగిస్తారు. నైపుణ్యం గల ఏఐ టెక్నీషియన్ శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. అతనికి నేర్పించిన విధంగా పద్ధతి ప్రకారం వీర్యాన్ని ప్రజనన స్థానంలో వేస్తాడు. కృత్రిమ గర్భధానం కోసం ఉపయోగించబడ్డ గ్లౌజ్ని, వీర్యం ఉన్న స్ట్రాని అక్కడా ఇక్కడా పారేయకుండా గోనె సంచిలో వేసి చివరికి పశువు చెవికి ఇయర్ ట్యాగ్ అంటే చెవి బిళ్ళని వేస్తాడు. బ్రీడింగ్ కార్డులో ఎంట్రీ చేస్తాడు. దాంతోపాటే పశుపాలకులకు ఏఐ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలని వివరిస్తాడు. ఉదాహరణకు సీమెన్ స్ట్రాపై ఉన్న ఉత్తమ జాతి ఎద్దు వివరాలు వగేరా. ఏ పశువుకు కృత్రిమ గర్భధానం చేయబడిందో, పశువు 20 నుండి 22 రోజుల మధ్య ప్రజననకు వచ్చిందా లేదా అని గమనించాలి. ఒకవేళ ఎదకు రాకుంటే పశువుకు 60 నుండి 90 రోజుల తరువాత గర్భపరీక్ష చేయించాలి. దీని ద్వారా మనకి తెలుస్తుంది పశువు గర్భధారణ అయ్యిందా లేదా అన్నది. ఒకవేళ గర్భం రాకపోతే చికిత్సకుల ద్వారా పరీక్షింపచేయాలి. మళ్లీ ఎదకు రాగానే కృత్రిమ గర్భధానం చేయించాలి. 3 సార్లు కృత్రిమ గర్భధానం చేయించిన మీదట కూడా పశువు గర్భం దాల్చకపోతే చికిత్సకుల వద్దకు తప్పక తీసుకెళ్లాలి. ఈ విషయాలన్నీ ఒక తెలివైన ప్రగతిశీలత గల పశుపాలకులు దృష్టిలో ఉంచుకుని తీరాలి. దాంతో కృత్రిమ గర్భధానం చేసే పనివారు తప్పుడు పద్ధతిలో గర్భధానం చేస్తే గనుక అప్పుడు వారిని ఆపవచ్చు. సరే బావగారు, మీరు మీ పశువులని ఇంట్లో గడ్డిన ఇస్తారా లేదా బయట వారికి ఎవరికైనా ఇస్తారా? లేదు, మేమైతే ఇంట్లోనే గడ్డిని ఇస్తాము. కానీ అలా ఎందుకు అడుగుతున్నారు? పశువు గడ్డి కోసం బయటికి వెళితే గనక ఏదైనా ఉపయోగం లేని ఎద్దుతో గర్భం వచ్చే ప్రమాదం ఉంది. అవును, కరెక్ట్. కానీ దానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? చేయగలం, ఎందుకు చేయలేం? గ్రామంలో పనికిరాని ఎద్దు ఉంటే లేదా మరో పశుపాలకుల ఎద్దు బయట తిరుగుతుంటే గ్రామస్తులంతా కలిసి ఆ పశుపాలకునికి ఎద్దు యజమానికి వివరించవచ్చు. ఆ ఎద్దుని నిలిపివేయించాలి. తెలిసిందా? ఆశా, అంతా అర్థమైంది. అరే చూడు, మనం అప్పుడే రాంపూర్ వచ్చేసాము. మాటల్లో పడి అసలు తెలియనే లేదు. వెళ్దాం. అరే, ఎలా ఉన్నావు ప్రకాష్ అన్న? చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఈమె నా చిన్నప్పటి స్నేహితురాలు. ఒక్క నిమిషం, లక్ష్మి కదా? ఎలా ఉన్నావు లక్ష్మి? చాలా బాగున్నానన్న. మీ గురించే బస్లో చాలా సేపు మాట్లాడుకున్నాము. నాకు మీ నెంబర్ కావాలి. మీ నుండి పశుపాలన గురించి చాలా వివరాలు కావాలి. పశుపాలన గురించి తెలుసుకోవాలంటే నేను తప్పకుండా ఇస్తాను. అలాగే నెంబర్ తీసుకో, పోలిడర్ని వివరాలు కూడా తీసుకో. ముందు శిల్పాన్ని కలుద్దామా? పద పద పద.
సారీ శిల్పా వదిన, కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు కోపగించుకోకు ప్లీజ్. ఇలాంటి పరిస్థితులు అస్సలొద్దు. నడవడంలో జాగ్రత్తలు తీసుకో. సమయానికి భోజనం చేయాలి. ఇంకా నువ్వు కూడా. అవునా? ఈమె కూడానా? అరే కాదు కాదు, అలా కాదు. మరి నేను తనకి వాళ్ళ ఆవు గురించి చెప్తున్నా. ఎంత జాగ్రత్తగా గర్భవతి మహిళను చూసుకుంటామో అంతే జాగ్రత్తగా గర్భం వచ్చిన పశువుల్ని చూసుకోవాలి. సరిగ్గా చెప్పావు. లక్ష్మి నేడు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆశ తనకు పశుపాలనకు సంబంధించిన లాభకరమైన వివరాలను చెప్పింది. దీని గురించి ఆమె ఎప్పుడూ వినలేదు. వెనక్కి వచ్చాక కూడా లక్ష్మి ఎప్పుడూ నాకు ఆశకు ఫోన్ ద్వారా పశుపాలనకు సంబంధించిన లాభకరమైన వివరాలని పొందుతూనే ఉంది. ఈ విధంగా లక్ష్మి స్వయంగా అయింది ప్రగతిశీలత గల డైరీ ఫార్మర్. ప్రతి పశుపాలకునకు చెప్పాలి వైజ్ఞానిక పద్ధతి పాటించమని. ముందుకు నడపాలి దేశాన్ని, వృద్ధి చెందాలి మనం కూడా. ముందుకు నడపాలి దేశాన్ని, వృద్ధి చెందాలి మనం కూడా. జ్యోతితో జ్యోతి వెలిగే, జ్యోతితో జ్యోతి వెలిగే, జ్యోతితో జ్యోతి వెలిగే, జ్యోతితో జ్యోతి వెలిగే. ఏం చేస్తున్నారు మీరు? మీ దూడను అమ్మేశారా? అవును లక్ష్మమ్మ. రమణ, ఇలాంటి తప్పు మళ్ళీ చెయ్యొద్దు. దూడని అమ్మడం కంటే దాన్ని పెంచడంలోనే లాభం ఉంది. పైగా మీ దూడ కృత్రిమ గర్భధానం వల్ల పుట్టింది కదా. అంటే అది మంచి జాతి గల ఉత్తమ ఎద్దుకు పుట్టిన దూడ. దాన్ని మీరు అమ్మకపోతే దాని తల్లి కంటే ఎక్కువ పాలిచ్చేది. రమణ, మీకు తెలుసా, మన ప్రభుత్వం పాల ఉత్పత్తిని పెంచడానికి పశువు దూడల మెరుగుదలకు కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తోంది. దాంతో రైతు ఆదాయాన్ని త్వరగా రెట్టింపు చేస్తుంది. ఇక మనం మంచి జాతి దూడని అమ్మేస్తున్నాము. నువ్వు చెప్పింది అక్షరాల నిజమే లక్ష్మమ్మ. నువ్వు నా కళ్ళు నిజంగానే తెరిపించావు. ఇప్పటి నుండి నేనెప్పుడు దూడని అస్సలు అమ్మని చూడు. మీరు చూశారుగా ఎలా నేను వెలిగించిన జ్యోతితో ఆశ, ఆశ ద్వారా లక్ష్మి, లక్ష్మి ద్వారా రామన్న జ్యోతి వెలిగిందో. మీరు కూడా ఆశ, లక్ష్మి, రామన్న ఇంకా నాలాగా కృత్రిమ గర్భధానం వైజ్ఞానిక విధానాన్ని అనుసరించి మీ పశుపాలన వ్యవసాయాన్ని ముందుకు నడపండి. జ్యోతితో జ్యోతిగా వెలిగించండి. జ్యోతితో జ్యోతి వెలిగే.